బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఏపీడిఎస్సి 2024లో మరి వారికి కూడా అవకాశం కల్పించండి అంటూ కోరుతూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిఈటి అభ్యర్థులు. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏపీడిఎస్సిలో అవకాశం కల్పించాలి అంటూ యూజిడి పిఈటి అభ్యర్థుల విన్నపం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాయామ విద్య దూరం అవుతోంది. 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా యూజిడి పిఈటి అంటే అండర్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ చేసిన నిరుద్యోగ పిఈటి అభ్యర్థులకు అన్యాయం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2000 వరకు యూజిడి పిఈటి డిగ్రీ తర్వాత బిపిఈడి ఆపై ఎంపీఈడి చేసిన వారంతా ఉన్నత పాఠశాలల్లో పిఈటిలుగా నియమితులయ్యేవారు. ఆ తర్వాత ఫిజికల్ డైరెక్టర్ పీడిగా ఉద్యోగోన్నతి పొందేవారు. 2004 2010 2012 2016 డిఎస్సీలలో యూజిడి పిఈటి చేసిన వారంతా డిఎస్సీ రాశారు. గత వైకాపా ప్రభుత్వం తన హయాంలోని చివరి ఏడాదిలో ఆర్భాటంగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో కేవలం పిడి ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల ఖాళీలని చూపించింది. దీంతో వేల మంది యూజిడి పిఈటిలు ఉపాధికి దూరమయ్యారు. కొత్త ప్రభుత్వంపై ఆశలు. రాష్ట్రంలో సుమారు 15 పిఈటి శిక్షణా కళాశాలలు ఉన్నాయి. ఒక్కో కళాశాలలో 100 మంది చొప్పున 10 ఏళ్లలో సుమారు 15,000 మంది శిక్షణ పొందిన వారున్నారు. అందులో దాదాపు 550 మంది పొరుగు సేవల ప్రతిపాదకన పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరాక డిఎస్సి దస్త్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారు. 2024 మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎస్ఏపిఈ పేరుతో 1691 పోస్టు ప్రకటించిన ప్రస్తుత విధానంలో యూజిడి పిఈటి చేసిన అభ్యర్థులు డిఎస్సికి అనర్హులవుతారు. పిఈటి చేసిన వారికి కేవలం 132 ఖాళీలనే చూపించి సాంఘిక సంక్షేమ శాఖ బీసీ వెల్ఫేర్ గిరిజన విద్యాలయాల్లో భర్తీ చేయాలని నిర్ణయించారు. పిఈటిల డిమాండ్లు ఇవి. ఉన్నత పాఠశాలల్లో పిఈటిలని నేరుగా నియమించాలన్న నిబంధన ఉన్నందున 3 నుంచి 8వ తరగతి వరకు బోధించే ప్రాథమికోన్నత పాఠశాలల్లో పిఈటిలను నియమించాలి. తర్వాత అర్హత ప్రతిభ ఆధారంగా పిఈటిలుగా ఉద్యోగోన్నతి ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,000 ప్రాథమికోన్నత పాఠశాలలు నడుస్తున్నాయి. అందులో పిఈటిలను నియమించాలి. 250 మంది విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లో పిడి 500 దాటితే పిడి, పిఈటి 1000 వరకు ఉంటే 2 పిఈటిలు 2 పిఈటిలను నియమించాలి. మొత్తానికి మరి ఎవరైతే యూజిడి పిఈటి చేసినటువంటి వారున్నారో అటువంటి వారికి మరి డిఎస్సిలో అవకాశాలు సన్నగిల్లడాన్ని మరి ఇక్కడ వారంతా కూడా ప్రశ్నిస్తున్నారు. మరి యూజిడి పిఈటి చేసినటువంటి వారికి కూడా మరి డిఎస్సిలో అవకాశం కల్పించి మరి పోస్టులు పెంచాలి అని వారు కోరడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కేవలం మరి 132 ఖాళీలు, అవి కూడా సాంఘిక సంక్షేమ బీసీ వెల్ఫేర్ విద్యాలయాల్లోనే ఉన్నట్టు ఇక్కడ పేర్కొంటూ ఉన్నారు. కాబట్టి యూజిడి పిఈటి చాలా మంది చేసి ఉన్నారు, అటువంటి వారందరికీ కూడా మరి న్యాయం జరిగేలాగా ప్రభుత్వం ఆలోచించాలి, వారికి కూడా డిఎస్సిలో అవకాశం కల్పించాలి అంటూ ఇక్కడ వారు కోరుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన, గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పలువురు కార్యదర్శులను వారి మాతృశాఖకు అప్పగింత, క్లస్టర్ వ్యవస్థతో గ్రామీణ ప్రజలకు సేవలు అందించే యోచన, వివిధ శాఖల అధికారులతో సీఎం సమావేశంలో చర్చలు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థ మీద ప్రభుత్వం దీర్ఘంగా ఆలోచిస్తున్న విషయం మనకు అర్థమవుతుంది. గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గురువారం వివిధ శాఖల్లో ఉన్నతాధికారులతో సమీక్షా సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, వారి సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన వైసీపీ సర్కార్ మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో 10ల సంఖ్యలో ఉద్యోగులు నియమించడం, వారికి జాబ్ చాట్ లేకపోవడం, కొందరికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, మరికొందరికి అసలు పనే లేకపోవడంతో ఈ వ్యవస్థ ప్రక్షాళన తప్పనిసరని తెలిపారు. గ్రామాల్లో ANM, VRO, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలిన వారిని వారి మాతృశాఖలకు అప్పగించాలని ప్రతిపాదనలు రూపొందించారు. వారిలో ఒకరిని DDOగా నియమిస్తారు. అదేవిధంగా వార్డు సచివాలయాల్లో అడ్మిన్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్,
సంక్షేమ కార్యదర్శి, శానిటేషన్, ఏఎన్ఎం మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలిన వారందరినీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించనున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్, పశుసంవర్ధక సహాయకులు తదితర పోస్టులను రద్దు చేసి క్లస్టర్ విధానంలో మాతృశాఖ ఆధీనంలో ఉంచేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. అలాగే పంచాయతీ కార్యదర్శులను పంచాయతీరాజ్ కింద గ్రామ పంచాయతీలకే పరిమితం చేయనున్నారు. రాష్ట్రంలో 10,960 గ్రామ సచివాలయాలు, 4,044 వార్డ్ సచివాలయాల్లో సుమారు 1.26 లక్షల మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. క్లస్టర్ వ్యవస్థకు శ్రీకారం. టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ వ్యవస్థను తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు. ప్రతి 5,000 మంది జనాభాకు ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజలకు అన్ని రకాల సేవలు అందించాలని భావించారు. అప్పట్లో దానిపై సమగ్రమైన ప్రణాళికలు రూపొందించారు. అది కార్యరూపం దాల్చక ముందే వచ్చిన వైసీపీ సర్కార్ గ్రామ మరియు వార్డు సచివాలయాలను తీసుకొచ్చింది. ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించారన్న గొప్ప తప్ప వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదు. ఈ వ్యవస్థను ఏం చేయాలనే దానిపై కూటమి ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. గ్రామ మరియు వార్డు సచివాలయాలకు అవసరమైన 5-6 కార్యదర్శులను అక్కడే ఉంచి మిగిలిన వారిని ఆయా మాతృ సంస్థలకు పంపడం ద్వారా ఆయా శాఖలను బలోపేతం చేసినట్లవుతుందని చెబుతున్నారు. మినీ మండలాలు, మినీ మున్సిపాలిటీలుగా సేవలు అందించేలా ఈ సచివాలయాలను తీర్చిదిద్దనున్నారు. దీని ద్వారా మానవ వనరుల వృధా కాకుండా ప్రజలకు విస్తృత సేవలు అందించే అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. చేనేత చీరలు కొన్నందుకు థ్యాంక్స్ అంటూ చంద్రబాబుకు భువనేశ్వరి ధన్యవాదాలు. సీఎం చంద్రబాబు తన కోసం 2 చేనేత చీరలు కొనుగోలు చేయడంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. మొత్తానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన అనేది ప్రారంభమైంది. మరి ఇందులో కేవలం కొద్ది మంది ఉద్యోగులను అలాగే ఉంచి మరి మిగిలిన ఉద్యోగులను వారి యొక్క మాతృశాఖకు పంపాలి అనే ఉద్దేశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యవస్థ ప్రక్షాళన తప్పనిసరి అనేది ఇక్కడ ప్రభుత్వం తేల్చి చెప్పింది. గ్రామాల్లో అయితే ఏఎన్ఎం ను, విఆర్ఓను, డిజిటల్ అసిస్టెంట్ ను, సంక్షేమ కార్యదర్శిని, అలాగే మహిళా సంరక్షణ కార్యదర్శులను అలాగే ఉంచి మిగిలిన వారిని వారి యొక్క మాతృశాఖకు పంపాలి అనే ప్రతిపాదన ఇక్కడ ఉండడాన్ని చూస్తూ ఉన్నాం. ఇక వార్డుకు సంబంధించిన వాటిలో అయితే మరి అడ్మిన్, వార్డ్ అడ్మిన్, అలాగే వార్డ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, తర్వాత సంక్షేమ కార్యదర్శి, శానిటేషన్, ఏఎన్ఎం మహిళా సంరక్షణ కార్యదర్శులను అలాగే ఉంచి మరి మిగిలిన వారిని మరి వారి యొక్క మాతృశాఖలకు పంపాలి అనే యోచన చేస్తున్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ప్రక్షాళన అనేది ప్రారంభమైంది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోపక్క గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు వద్దు, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయండి, ఎవరి పని వాళ్ళు చేయాలి అంటూ సీఎం చంద్రబాబు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరి పని వాళ్లే చేయాలి గాని గ్రామ సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ చేయడం ఏంటి అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖపై ఆయన గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేపట్టేందుకు ప్రక్రియ ప్రారంభించిందని అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ వెంటనే ఆ విధానాన్ని రద్దు చేయాలని ఆదేశించారు. భూములకు సంబంధించిన రికార్డులు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉంటాయని, అక్కడే రిజిస్ట్రేషన్ చేస్తేనే దానికి విలువ ఉంటుందని చెప్పారు. అధికారులు ఎంత చొప్పున పట్టించుకోకుండా జగన్ సర్కార్ గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంది. పైలట్ ప్రాజెక్ట్ కూడా అమలు చేసి ఆ ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల్లో చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. భూముల విలువ సవరించే ప్రతిపాదనలోనూ గత ప్రభుత్వం తప్పుల తరగ చేసిందని సీఎం పేర్కొన్నారు. ఒక నిర్దిష్ట విధానం లేకుండా భూముల విలువను ఒక్కో రకంగా సవరించారని, దీంతో మార్కెట్ విలువ పెంపుదల గందరగోళానికి దారితీసిందని, ఆ విధానానికి స్వస్తి పలకాలని చంద్రబాబు సూచించారు. సమగ్రంగా అధ్యయనం చేసి కొత్త మార్కెట్ రేట్ల ప్రతిపాదన తీసుకురావాలని ఆ శాఖ అధికారులను సీఎం సూచించినట్లు తెలిసింది. ఇక ఈ సెట్ లో 20,969 సీట్లు భర్తీ. ఈ సెట్ లో 20,969 సీట్లు భర్తీ అయ్యాయని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గుమ్మ గణేష్ కుమార్ తెలిపారు. గురువారం తుది దశ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు పూర్తయిందని వెల్లడించారు. ఈఏపీ సెట్ లో స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ పెట్టాలి, విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల విజ్ఞప్తి. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీ సెట్ లో స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ నిర్వహించి అడ్మిషన్లకు మరో అవకాశం ఇవ్వాలని విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులు కోరుతున్నారు. ప్రతి ఏటా 3 విడతలుగా ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఏడాది 2 విడతలతోనే ముగించారు. కన్వీనర్ కోటాలో 139,254 సీట్లు అందుబాటులో ఉండగా 120,300 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
18,951 సీట్లు మిగిలిపోయాయి. వివిధ కారణాలతో సీట్లు పొందలేని విద్యార్థులు ఈ సీట్లు తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఎంబీఏ ఎంసీఏ సీట్లు మంజూరు, అడ్మిషన్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు. ఎంబీఏ ఎంసీఏ కోర్సులు అందిస్తున్న కాలేజీలకు సీట్లు మంజూరు చేస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 18 యూనివర్సిటీ కాలేజీలు, 156 ప్రైవేట్ కాలేజీలకు ఎంసీఏ సీట్లు, 21 యూనివర్సిటీ కాలేజీలు, 263 ప్రైవేట్ కాలేజీలకు ఎంబీఏ సీట్లు భర్తీకి అనుమతించింది. 9 ప్రైవేట్ యూనివర్సిటీల్లో ప్రభుత్వ కోటా సీట్ల భర్తీకి కూడా అనుమతి వచ్చింది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.